హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టికర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షూ ర్యాక్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనకు దీని యొక్క ఎఫెక్ట్ మన ఇంట్లో ఏమాత్రం ఉండదు, దీని గురించి మనం నేర్చుకుందాం. సో ముందుగా అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మన ఈస్ట్ ఇల్లు అయితే, ఒకవేళ డోర్ ఇక్కడ ఉందనుకోండి, ఈశాన్యంలో డోర్ ఉంది. సో మీరందరూ చేసేది ఏంటంటే ఈ పక్కనే మీరందరూ చెప్పులు విడవడం అనేది చేస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రధాన ద్వారానికి ఇరువైపులా చెప్పులు విడవకూడదు, ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రదేశం వరకు ఎక్కడ కూడా చెప్పులు రాకూడదు. ఇది పర్వాలేని ప్రదేశం, ఇది పర్వాలేదన్నమాట, సెకండ్ బెస్ట్ ఇది. సో ఇది ఫస్ట్ బెస్ట్, ఈ సెంటర్ పార్ట్ నుంచి ఈ కార్నర్ వరకు మీరు పెట్టుకోవచ్చు, 1-2 అంతే, ఇంకా ఈ కార్నర్ పర్వాలేదు. ఇది ఫస్ట్ బెస్ట్, ఇది సెకండ్ బెస్ట్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకు ఈస్ట్ ఆరోగ్యాన్ని, పేరు ప్రతిష్టలను ఇవి తీసుకొని వస్తుంది. సౌత్ ఈస్ట్, మనకు సౌత్ ఈస్ట్ బాగుంటేనే మన యొక్క ఇంటి యొక్క ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఈ ఫుడ్ చాలా పవర్ఫుల్గా మారుతుంది. దానితో పాటుగా మనకు ఇది ఈ జోన్ అంటే సౌత్ ఈస్ట్ జోన్ ఒక్కటి పర్ఫెక్ట్ ఉంటే మనకు విలాసాలకు, భోగాలకు, మంచి విలాసవంతమైన జీవితానికి ఇది మాత్రం పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రాచార్యుల వారు ఉంటారు. సో శుక్రాచార్యుల వారి దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వదలడం చేయకూడదు. సో ఇక్కడి నుంచి ఇదంతా ఇన్వాలిడ్. ఇది కుబేరుని స్థానం, ఇది ఈశాన్యం గురువుని స్థానం. సో ఈ ప్లేస్లు ఎక్కడ కూడా దానికి మ్యాచ్ కావు. మీకు ఏదైనా ఆపర్చునిటీస్ దెబ్బతింటున్నాయి, లేదు అంటే కనుక స్టెబిలిటీ ఉండట్లేదు. సో సింపుల్, ఇక్కడ ఎక్కడ చెప్పులు లేకుండా మీరు జాగ్రత్త పడండి. సో ఇక్కడ లేవు అంటే సాధ్యమైనంత ప్రాబ్లమ్స్ అనేవి లేవు. సో చెప్పులు ఎక్కడ పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే వెస్ట్ సెంటర్ నుంచి నార్త్ వెస్ట్ కార్నర్ వరకు మీరు పెట్టుకోవచ్చు. సో ఇది బెస్ట్ స్పాట్. ప్లస్ దీంట్లో ఒక కండిషన్స్ ఏముంటాయంటే చెప్పులు ఓపెన్గా వదలడము, మనము ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఇటొక చెప్పు అటొక చెప్పు ఇట్లా పడేసి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. బయట నుంచి డోర్ వరకు బాగానే వస్తారు, డోర్ దగ్గర డోర్ కనిపించిందంటే ఒక చెప్పు ఇటు పాడేయడం, ఒక చెప్పు అటు పాడేయడం, ఇట్లా చేయవద్దు. నిదానంగా ఇంటికి వచ్చి చెప్పులు ఒకదాని పక్కన ఒకటి నిదానంగా పేర్చి దీన్ని మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఒక ర్యాక్ తీసుకొని, ఒక ర్యాక్ దొరుకుతుంది కదా 3x3, 3x4 మీ ఇష్టం, ఎన్నైనా ర్యాక్స్ తీసుకొని నిదానంగా ఇక్కడ ఒక చెప్పు ఇక్కడ ఒక చెప్పు పెట్టి దీన్ని మళ్ళీ డోర్ క్లోజ్ చేసే విధంగా ఉండాలి. చెప్పులు ఎప్పుడు ఓపెన్ పెట్టుకోకూడదు. సో చెప్పులు అనేది డోర్ క్లోజ్లో ఉంటే కనుక దాని యొక్క వాసన కూడా మీకు రాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రదేశంలో పెడితే ఏదైతే గాలులు వస్తాయో గాలికి ఆ వాసన కూడా వెళ్ళిపోతుంది. సో ఓపెన్ అనేది ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి, ఇది ఒక ముఖ్యమైన విషయం. సో ఈ వీడియోలో మీరు నేర్చుకున్నది ఏంటంటే షూస్ ఎక్కడ పెట్టాలి, చెప్పులైనా షూస్ అయినా ఎక్కడ పెట్టాలి, దాంతోపాటుగా దీని యొక్క ఎఫెక్ట్ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో క్లోజ్డ్ డోర్ పెట్టుకోవాలి. ప్లస్ కొంతమంది ఇండ్లలో మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ఇండ్లల్లో షూస్కి సంబంధించి సపరేట్ ఒక రూమే తయారు చేసుకుంటారు. సో అది మేజర్ మిస్టేక్. సో షూస్ ఎప్పుడైనా హైట్ లెవెల్స్లో పెట్టకుండా డౌన్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీ హైట్ ఇంత ఉంటే ఇంతే అంటే మూడవ పార్ట్ వరకు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే హైలో ఏంటంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది పెట్టుకోవడం అనేది మంచిది కాదు. సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు సరికొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.